కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. నమస్కారం అండి. రేపు ఈ నెల 27వ తారీఖు మహాకవి కాళకు నారాయణరావు గారి వర్ధంతి. అంతేకాకుండా ఆ మహానుభావుడు రాసినటువంటి నాటకం వరవిక్రయం, వరకట్నం అనేటువంటి దురాచారం మీద ఆయన నాటకం రాసి ఖచ్చితంగా కరెక్ట్గా 100 సంవత్సరాలు పుట్టాయి. 100 సంవత్సరాల క్రితమే ఆయన ఈ వరకట్నం దురాచారం మీద స్పందించి వరవిక్రయం అనే నాటకం రాయటం జరిగింది. ఆ సందర్భంగా 27వ తారీఖున మన రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మా కళలకాణాచి తెనాలి సంస్థ నిర్వహిస్తుందండి. ఉదయం 10:30కి ఆ కార్యక్రమం మొదలవుతుంది. 10:30 నుంచి కాళ్ళకూరి నారాయణరావు గారి సాహిత్యం మీద సరస్సులు ఉంటాయి. అంటే ఆయన రాసినటువంటి నాటకాలు అద్భుతమైన నాటకాలండి. ఆయన చింతామణి, వరవిక్రయం, మధుసేవ ఇలాంటి అద్భుతమైనటువంటి నాటకం. అంటే ఆ రోజుల్లోనే సాంఘిక దురాచారాల మీద స్పందించి నాటకం రాశారు ఆయన. చింతామణి అనేది వేశ్యావృత్తి అనేది, ఆ వేశ్యలకు అలవాటు పడటం అనేది ఎంత చెడు వ్యసనం అనే దాని మీద చింతామణి నాటకం రాశారు. అలాగే మధుసేవ మద్యపానం మీద రాశారు ఆయన. ఎంతటి ఆ మద్యపానం అనేటువంటిది అలవాటు అయితే కుటుంబాలు ఎంత సర్వనాశనం అయిపోతాయో మధుసేవ నాటకం రాశారు. అలాగే వరకట్నం అనేది ఎంత దారుణమైన దురాచారం అని తెలియజేయటం కోసం వరవిక్రయ నాటకం రాశారు ఆయన. వీటితో పాటు అంటే ఈ ఒక్కొక్క నాటకం మీద ఒక్కొక్కరి విశ్లేషణ ఉంటుందండి. వరవిక్రయ నాటకం గురించి విభానపూర్ సుబ్బరాజు గారు ఆయన మాట్లాడతారు. విభానపూర సుబ్బరాజు గారు మధిర నుంచి ఆ అంశం గురించి, ఆ నాటకం యొక్క విశిష్టత గురించి విశ్లేషించడానికి విభానపూర సుబ్బరాజు గారు వస్తున్నారు. అలాగే మధుసేవ నాటకాన్ని విశ్లేషించడానికి జ్యోస్తుల కృష్ణబాబు గారు వారు వస్తున్నారు. కాకినాడ నుంచి వస్తున్నారు జ్యోస్తుల కృష్ణబాబు గారు. చింతామణి నాటకం గురించి విశ్లేషించడానికి పిన్నమనేని మృత్యుంజయరావు గారు మన గుంటూరు నుంచి వస్తున్నారు. అలాగే ఆ మహాకవి కాళకు నారాయణరావు గారి నాటకేతర సాహిత్యాన్ని వివరించడానికి, నాటకాలు కాకుండా ఈ 3 నాటకాలు కాకుండా ఇంకా మిగిలినటువంటి సాహిత్యాంశాల గురించి మనకి విశ్లేషించడం కోసం అని చెప్పేసి వాడిరేవు సుందరరావు గారు వస్తున్నారు. ఈ 4 కూడా మహావక్తలు. ఎలాంటి అంశం మీదైనా అద్భుతంగా, జనరంజకంగా, ఎంతసేపు అయినా సరే జనరంజకంగా మాట్లాడగలిగినటువంటి అద్భుతమైన వక్తల్ని రేపు 27వ తారీఖు మేము తనాలు ఆహ్వానించుకుంటున్నాం. మనం ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా అందరూ విచ్చేయాలి. దీంతోపాటు ఈ కార్యక్రమం లంచ్ అవర్ దాకా ఉంటుందండి. సాయంత్రం 6:30 నుంచి వరవిక్రయం నాటక ప్రదర్శన ఉంటుంది. రామకృష్ణ కవి కళాక్షేత్రంలో వరవిక్రయం నాటక ప్రదర్శన నిభానపూర్ సుబ్బరాజు గారి సుమిత్ర కల్చరల్ అసోసియేషన్ మధిర వారి చేత వరవిక్రయం నాటకం, పద్య నాటకం. కాబట్టి నాటక ప్రియులు, సంఘ శ్రేయోభిలాషులు, కళాభిమానులు, కళాకారులు అందరూ కూడా పాల్గొని ఈ నెల 27వ తారీఖున ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ మహాకవికి నివాళులు అర్పించాలని, అలాగే ఆయన రాసినటువంటి, ఆ మహాకవి రాసినటువంటి సాహిత్యం గురించి తెలుసుకోవాలని, వరవిక్రయ నాటకాన్ని చూసి మీరందరి అందరి మనసులు రంజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ సాయమాసం. కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.